పెదబాల శిక్షకు స్వాగతం. ఈ నక్షత్రంలో జన్మిస్తే రాజకీయ నేతలు అవుతారా? ఏ పాదంలోనైనా సరే అనురాధలో జన్మించిన మహిళలకు కలుపుగోలుతనం, భర్త పట్ల అనురాగం, భక్తి, పాతివ్రత్యం, సంపదలు, ఆభరణాలు, సౌమ్య స్వభావం ఉంటాయి. అనురాధలో జన్మించిన పురుషులకు రాజకీయాలలో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఆసక్తి, మంచి రూపం, మహిళల అభిమానం, పరస్థల నివాసం ఉంటాయి. ఈ జాతకులకి రాజకీయాలలో అనుకూలత ఉంటుంది. మొదటి పాదంలో పుట్టినవారు అనగా సింహన వంశలో పుట్టిన వారికి మాటలలో వినయం, మంచి నడవడి, దానగుణం, సలహాలు ఇవ్వగల విజ్ఞానం, ధర్మచింతన ఉంటాయి. రెండవ పాదంలో పుట్టినవారు అనగా కన్యా నవాంశలో జన్మించిన వారు మేధావులు, సంగీత, సాహిత్య, శిల్ప, లలిత కళలలో ఆసక్తి గలవారు, ప్రామాణికులు, సంతోషవంతులు అవుతారు. మూడవ పాదంలో పుట్టినవారు అనగా తులా నవాంశలో జన్మించిన వారికి మంచి తేజస్సు, చక్కని కంఠస్వరం, వివేకం, గణిత, జ్యోతిష్య, సాముద్రికాలలో మంచి నేర్పు, కళాభిరుచి ఉంటాయి. స్థిరత్వం లోపిస్తుంది. నాలుగవ పాదంలో పుట్టినవారు అనగా వృశ్చిక నవాంశలో పుట్టిన వారికి ఆర్థిక సమస్యలు, కష్టనష్టాల సంభవం, పౌరుష కోపాలు అధికం, దురాలవాట్లకు లోనవుతారు, వంచనకు సైతం సంకోచించరు, పట్టుదల అధికం. మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.